हाय फ्रेंड्स, ना पेरु साई, मीर चूस्तुन्नारु साई टेक सॉल्यूशंस यूट्यूब चैनल। फ्रेंड्स, नेनु ना चैनल लेटेस्ट टेक्निकल ट्यूटोरियल्स, टेक्निकल वीडियोस, अनबॉक्सिंग वीडियोस इंका मरेन्नो इंटरेस्टिंग वीडियोस ने ना चैनल अपलोड चेस्तुन्ना। फ्रेंड्स, नेनु किंद डिस्क्रिप्शन लो लिंक पेस्ट चेसा ना चैनल दी, मीरु आ लिंक मीद क्लिक चेसि ओकसारी ना चैनल विजिट अवंडी, वीडियोस चूडंडी, मीकु नच्चिते सब्सक्राइब बटन मीद क्लिक चेयंडी। सो थैंक यू फ्रेंड्स। सो ई वीडियो एंटे क्रोत ओएस इंस्टॉल मेन विंडोज एक्सपी का विंडोज 7 मेन विंडोज एक्सपी फ्रेंड्स लेदा विंडोज 8 मदर बोर्ड सपोर्ट ओएस ओएस वैसे अब कोई आउटपुट डिवाइसेस पंचे फॉर एग्जांपल कीबोर्ड कोई कीज पंचे स्पीकर्स कनेक्ट कोई साल साउंड रहा फ्रेंड्स లేదా మౌస్ కనెక్ట్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ రాదు। సో మౌస్ పాయింటర్ మౌస్ పనిచేయదు, మౌస్ పని వేరే కంప్యూటర్ పెడితే పనిచేస్తుంది, మీ కంప్యూటర్ పెడితే పనిచేయదు। సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ వాడేవాళ్ళు। సో మెయిన్గా కంప్యూటర్స్ వాడేవాళ్ళు కొత్తగా ఓఎస్ వేసుకున్నప్పుడు ఇలా కొన్ని డివైసెస్ పనిచేయవు। సో నేను ఇప్పుడు మీకు ఒక సాఫ్ట్వేర్ చెప్తా ఫ్రెండ్స్। ఆ సాఫ్ట్వేర్ని నేను ఆ సాఫ్ట్వేర్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేశాను, మీరు డైరెక్ట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకుంటే మీకు మీ సిస్టంలో ఏ డ్రైవర్స్ అయితే లేవో ఆ డ్రైవర్స్ అన్నీ మీకు ఇన్స్టాల్ అయిపోతాయి। సో జనరల్గా మీరు ఏదైనా డ్రైవర్ అప్డేటర్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీకు నెట్ కనెక్షన్ ఉండాలి, పైగా మీకు డేటా ఖర్చు అంతా ఉండిద్ది। సో ఇప్పుడు నేను చెప్పే ఈ సాఫ్ట్వేర్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే డౌన్లోడ్ చేసుకొని, సో ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎన్నిసార్లు ఓఎస్ వేసుకున్నా కానీ మీకు నెట్ కనెక్షన్ లేకపోయినా మీరు ఆ డ్రైవర్స్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, హ్యాపీగా మీరు అవుట్పుట్ డివైసెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క డివైస్ చక్కగా పనిచేస్తుంది। సో ఇప్పుడు నేను మీకు ఆ సాఫ్ట్వేర్ని చూపిస్తా ఫ్రెండ్స్. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పే చేశాను, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది। సో నేను దాన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను। సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉండిద్ది ఆల్ డ్రైవర్స్ అని। సో ఇక్కడ 123 MB ఉంది ఫ్రెండ్స్. మీరు దీన్ని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు ఎన్నిసార్లు ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసుకున్నా మీరు ఆ డ్రైవర్స్ని ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు। అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కంప్యూటర్స్లో కానీ మీ కొలీగ్స్ కంప్యూటర్స్లో కానీ ఏదైనా డ్రైవర్స్ మిస్ అయితే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ కాపీ చేసి మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు। సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత కింద DRVSC అప్లికేషన్ ఉంది కదా, సో దాని మీద డబుల్ క్లిక్ చేయండి। సో చూసారా హార్డ్వేర్ స్కానింగ్ అని వస్తుంది, సో మీ సిస్టంలో ఉన్నటువంటి మదర్ బోర్డ్ యొక్క హార్డ్వేర్ అనేది స్కాన్ చేసుకుంటుంది। సో ఎస్ మీద క్లిక్ చేసి సో హార్డ్వేర్ స్కానింగ్ వస్తుంది, ఇది కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్, అది మీ సిస్టమ్ యొక్క ప్రాసెసర్ కెపాసిటీని బట్టి ఉండిద్ది। సో చూసారా ఇక్కడ వచ్చేసింది, సో ఇది నా CPU చూపిస్తుంది, తర్వాత చిప్సెట్ అంటే మదర్ బోర్డు చూపిస్తుంది, డిస్ప్లే అడాప్టర్స్, సౌండ్ అడాప్టర్స్ అన్నీ నా దాంట్లో బాగానే ఇన్స్టాల్ అయి ఉన్నాయి। సో మీ దాంట్లో ఇన్స్టాల్ అవ్వకపోతే మాత్రం మీకు ఇక్కడ మారిద్ది। సో మీకు ఎటువంటి డ్రైవర్స్ కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు సపోజ్ చిప్ సెట్ మదర్ బోర్డుకి సంబంధించింది, డిస్ప్లేకి సౌండ్, ఎథర్నెట్ అంటేనేమో ఇంటర్నెట్కి సంబంధించింది, మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసినా కానీ మీకు కొన్నిసార్లు నెట్ కనెక్షన్ అవ్వదు, ఎందుకంటే ఈ డ్రైవర్ లేకపోవడం వల్ల। మా స్టోరేజ్ మీరు ఏదైనా పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసినప్పుడు లేదా కార్డ్ రీడర్స్ కనెక్ట్ చేసినప్పుడు మీకు అవి సరిగ్గా వర్క్ అవ్వు, సో ఈ డ్రైవర్ మిస్ అవ్వడం వల్ల మీకు అలా జరుగుతూ ఉండిద్ది। తర్వాత మోడెమ్, వెబ్కామ్ అండ్ మిగతా డ్రైవర్స్, వేరే డ్రైవర్స్ ఉంటే అవి ఇన్స్టాల్ అవుతాయి। సో వీటన్నిటి మీద మీరు సెలెక్ట్ చేసేసి స్టార్ట్ మీద క్లిక్ చేయడమే ఫ్రెండ్స్. సో అవన్నీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి। సో ఆల్రెడీ నా సిస్టంలో అన్నీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, నేను దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నా। ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ సిస్టంలో కొత్తగా ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు మీ దాంట్లో ఏదన్నా అవుట్పుట్ డివైసెస్ పనిచేయకపోతే మాత్రం మీరు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని, నెట్వర్క్ కనెక్షన్ లేకపోయినా కానీ ఇది ఫుల్ ఫ్రీ వర్షన్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. నేను క్రాక్ చేసి మరీ నేను యూట్యూబ్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఇన్స్టాలేషన్ చేసుకొని డివైసెస్ని ఇంకా ఎక్స్పీరియన్స్ చేయండి HD వీడియో డిస్ప్లేని। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ప్రూఫ్తో సహా చూపించాను, సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.